वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु ఎలా ఉన్నారు ఈ రోజు నేను మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మామిడికాయ కొబ్బరి కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి నూనె ఉప్పు తిరగమోత గింజలు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె వేసాను నూనె కాగింది దాంట్లో కొంచెం మినపప్పు కొంచెం కాగాలి पसेन पुप वैसा अभी कुछ वेगन तरह मेनपू वे इन कुछ आवा जीलक्र कुछ पस मेंत चिटपट अंटे कदा वेगन इन कुछ करीवेपाक पचिमिर्ची को पचड़ी तुम्हारे तुम्हें वेको चूसको दाने बटी वेको इपू आपेदा स्टव आपेसा रुपये माड़कोटी इंको मुदे आपाली चपा कद नैन कुछ वेगन तरह वेसे इवन वेगन तरह वे माड़पताई माड़ेदनको इंत वेगक इंको मुझे दीय अभी अंदा दींट को इंगु का वेपाय वेसको वेको लेदे अल्लम पेस्ट वेको अभी मे ते दाने बटी दींट इंका दस्टा आ वेड़ी कोबरी मुक्ल మామిడికాయ ముక్కలు వేసి ఆ వేడిలోని ఇలా ఉంచేద్దాము ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతవరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి ఇందా నాకు ఏంటంటే కొంచెం డౌట్ వచ్చింది ఎండుమిర్చి సరిపోయేమోనని అందుకని ఈ ఒక ఆరు ఆరు ఎండుమిర్చి మళ్ళీ వేయించాను ఇప్పుడైతే ఇంకా కరెక్ట్ గా సరిపోతుంది దేంటో మిక్సీ జార్ లో వేసుకుందాము పప్పులు కూడా ఉంటే దీంట్లో నలిగితే బాగుంటుంది అందుకని పప్పులు కూడా వేసాను మళ్ళీ కత్తిరగ మొత్తలు కూడా వేసుకుంటే బాగుంటుంది దీని తగిన salt ఇది వేసి మిక్సీ పట్టేయాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం తిరగ మొత్తం వేసుకుందాం మళ్ళీ నూనె పెట్టాను స్టవ్ వెలిగించి నూనె పెట్టా కడాయి పెట్టినంత నూనె వేసాను అంటే కొంచెం మినపప్పు ఎక్కువ అక్కర్లేదు ఇందాక వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది జీలకర్ర ఆవాలు పసుపు అయితే వేయక్కర్లేదు ఇందాక మనం వేసేసాం కాబట్టి పసుపు అయితే వేయక్కర్లేదు కొంచెం కరివేపాకు ఇంగు కూడా అక్కర్లేదు ఇందాక వేసేసాం కదా एंडमिर्ची कावाले एंडमिर्चे सर इन वैसा एंडमिर्ची सन कटे कुछ वेगा इंका
వేగుతుంది కదా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీంట్లో వేసేసుకుందాము కొత్తిమీర తో ఇట్లా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర కూడా కొంచెం ముందు కూడా వేసాను పైన కూడా వేద్దాము వేడి వేడిగా పచ్చడి టేస్టీ టేస్టీగా అల్ల మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ సో మచ్.